ఇలా వండుకుంటే పప్పు అసలు గ్యాస్ అనేది రాదండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్ ఈరోజు నేను మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను అందుకని చెప్పేసి పొద్దున చట్నీ చేయలేకపోయాను అందుకని చెప్పి ఫాస్ట్గా అవ్వాలంటే నేను పన్నీర్ ఉంది కదా పాలను విరక్కొట్టి చేస్తాము పన్నీర్ దోశ వేసేసాను కారపొడి అలా జల్లేసి పొద్దున్న టిఫిన్ అదే అనమాట చట్నీ లేకపోయినా కూడా మేము కారు పొడి వేసుకొని పన్నీర్ ఉప్పు కారం లైట్గా వేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈరోజు నేను పప్పు చేస్తున్నాను యాక్చువల్గా మధ్యాహ్నం బయటికి వెళ్ళాలి నేను చూశాను చెప్తాను కదా తంది బర్త్డే ఉందనమాట అందుకని చెప్పి హోటల్కి తీసుకెళ్ళింది అందుకని చెప్పేసి నేను రాత్రికైనా ఎలాగైనా వంట చేయాలి కదా అని పొద్దునే ప్రిపేర్ చేసేసాను సాయంత్రం మళ్ళీ నాకు చూసా ఉంటుంది కాబట్టి అంత టైం కుదరదు ఇక్కడ నేను కొన్ని విషయం చెప్దాం అనుకుంటున్నాను పప్పు తింటే ఈ మధ్య చాలా మందికి గ్యాస్ వస్తుంది కదా గ్యాస్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే కందిపప్పు అయినా పెసరపప్పు అయినా అసలు ఏదైనా సరే బియ్యం అయినా సరే మినిమం గంట రెండు గంటలైనా చెప్పి నానబెట్టాలి నేను ఇక్కడ గంట నానబెట్టాను ఉదయం లేవగానే ఫస్ట్ పప్పు చేయాలనుకుంటే గంట నానబెట్టేస్తాను అనమాట నానబెట్టి మనం స్టీల్ వాటిల్లోనే చేయాలి నాకు స్టీల్ కుక్కర్ లేదు ప్లస్ అలా అని అల్యూమినియం కుక్కరు లేదు అలా అని చెప్పి అల్యూమినియం కుక్కర్ అస్సలు వాడకూడదు ఫాస్ట్గా అయిపోతుంది కానీ అది పప్పు మెదగదు ఉడుకుతుంది అంతే జస్ట్లోనే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి పప్పు తింటే మంచిదే కానీ అలా చేసే పద్ధతిలో రాంగ్ ఉండడం వల్ల మనకి గ్యాస్ వస్తుంది అనమాట అందుకని నాకు ఇప్పుడు స్టీల్వి లేకపోయినా ఈ స్టీల్ది మనం పాలు కాసుకుంటాం కదా ప్రస్తుతానికైతే నేను దాంట్లోనే చేస్తున్నాను ఇంకా మనం తాలింపు వేసేటప్పుడు కంపల్సరీగా ఇంగు యూస్ చేయాలి ఇంగు అనేది మనకు అరుగుదలకి ప్లస్ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి హెల్ప్ అవుతుంది ఇలా పప్పు ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత నేను టమాటోలో ఆ తర్వాత ఆకూర ఇలా వేస్తాను విడిగా చేయటం వల్ల మొత్తానికి అయితే ఇలా కనిపిస్తుంది కదా లాస్ట్లో దింపేటప్పుడు ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేస్తాను పసుపు అవి చింతపండు మాత్రం ముందే వేస్తానండి కాకపోతే మాకు అలవాటు ఏంటి అంటే పప్పు ఇలా ఉంటే తినబుద్ధి కాదు కంపల్సరీగా మెదుపుతాను అనమాట పప్పు గుత్తి తీసుకొని మొత్తం మ్యాష్ వేసేసి అంటే మరీ పేస్ట్లో అవ్వకూడదు అలా అని ఇలా పప్పు పప్పు కూడా కనిపించకూడదు కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కల్లుప్పు వేసేసుకుంటా ఇంకా నీళ్ళన్ని వడబోసుకొని పప్పు గుత్తితో మెదిపేస్తే చక్కగా మెత్తగా అయిపోతుంది ఇంకా ఉప్పు కారం ఏమైనా ఉంటే కూడా బాగా కలుస్తాయి అనమాట వేడి మీదే ఇంకా తర్వాత పోపు వేసుకుంటాను ఇంకా నార్మల్గానే పోపులో మాత్రం ఇంగు వేయటం మాత్రం మర్చిపోద్దు ఇలా తింటే కనుక మనం తిన్న న్యూట్రియం మన బాడీకి అందుతాయి అనమాట ఎంత తింటున్నా బాడీకి పట్టట్లేదు పట్టట్లేదు అంటే కనుక మనం వండే పద్ధతి రాంగ్ ఉందని అర్థం ఇదిగోండి పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది నాకు పూర్తిగా పేస్ట్ అవ్వలేదు అలా అని చెప్పేసి మరి పప్పు పప్పు కూడా లేదు పప్పు చేసిన రోజు మాత్రం ఇలా పప్పు కానీ ఏ రకమైన పప్పు చేస్తే ఆ రోజు ఉగ్గా ఆపేస్తాను నేను మాకు వండే అన్నమే ఇంకొంచెం మెత్తగా వండేసి తనకి సపరేట్గా ఇక్కడ తీస్తున్నాను కదా తాలింపు ముందు నేను తీసాను ఈ పప్పు తనకి నేను ఇలా కొంచెం నెయ్యి ఎక్కువ వేసేసి పెడతాను ఇంకా ఇలా పప్పు చేస్తున్న రోజు కొంచెం కారం తక్కువ వేస్తాను ఎందుకంటే ఇంకా పాపకు కూడా పెడుతున్నాను కదా నెయ్యి ఒక టూ త్రీ స్పూన్స్ దాకా వేసి నేను పెడతాను ఇంకా పప్పు దినుసులు కందిపప్పు ఇవన్నీ బాగా ప్రోటీన్ అందుతాయి అన్నమాట ఎదిగే పిల్లలకి కానీ ఎవరికైనా సరే అందుకని చెప్పి నేను ఇలా చేసిన రోజు ఆకుర కూడా కలుస్తుందని కంపల్సరీగా తీసి పెడతాను ఇంకా ఈరోజు పప్పుతో పాటు పచ్చడి కూడా చేశా కొంచెం ఏమంటారు టమాటాలు చెనక్కాయలు అంటారు కదా పల్లీలు ఆ రెండింటితో కలిపి నేను రోడ్డు పచ్చడి చేశాను మా పిల్లలకి ఎలా అంటే ప్లేట్లో కన్నా కూడా ఇలా గిన్నెలో కలిపేసి స్పూన్ వేసిస్తే ఇంకా మొత్తం ఎక్కువగా తింటారు రోజు కంటే ఒక ముద్ద ఎక్కువ తింటారు అనమాట కొంచెం వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసి అందుకని చెప్పి పిల్లలకి నేను ఇలాగా గిన్నెలో వేసి పెడతాను సో బయటికి వెళ్తాం చెప్పాను కదా వరకు నేను మధ్యాహ్నం ఇది పెట్టేశాను పప్పన్నం ఎందుకంటే బయట రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఫుడ్ మనం పెట్టలేము కదా చిన్నపిల్లలు కాబట్టి మేమంటే తినేస్తాం కానీ ఇందాక పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా పన్నీరు యాక్చువల్గా లోపల ఫోల్డింగ్ పెట్టి చేయాలి నేను డైరెక్ట్గా తవా మీద ఫస్ట్ ఇది ట్రయల్ దోశ అనమాట తవా మీద కాల్చేసరికి కొంచెం పన్నీర్ మాడింది అందుకే కలర్ చేంజ్ అనిపించింది ఇంకా స్కూల్ నుంచి మధ్యాహ్నమే వచ్చేసింది అనమాట లోషిత యాక్చువల్గా డ్రెస్సెస్ పెట్టాను ఇప్పుడు స్వ బాగా చలిగా ఉంటుంది కదా డిసెంబర్ స్టార్ట్ అయిన తర్వాత తనకి ప్యాంట్స్ అనేది చాలా వరకు మ్యాగీ చింపేసింది అనమాట అది కొరికి కొరికి పెట్టేస్తుంది దొరికినాయి దొరికినట్టు అందుకని చాలా ప్యాంట్స్ వరకు డ్యామేజ్ అయిపోయినాయి అందుకని తన వరకు కొన్ని ఒక సెట్ పెట్టా మీషోలో ఫస్ట్ క్రితీకి టెన్ మంత్స్కి ఫోర్ గౌన్లు పెట్టాను ఫ్రాక్స్ లాగా మొత్తం ఒకటే మోడల్ వచ్చాయి కానీ చాలా బాగుంది ప్రింట్ డౌట్ పడ్డాను మీషోలో కదా కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయేమో అని చెప్పి ఇంతవరకు నేను ఎప్పుడు పిల్లలవి పెట్టలేదు అప్పుడప్పుడు కుర్తీస్ పెట్టేదాన్ని కానీ ఫస్ట్ టైం పెట్టాను ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నేను వేస్ట్ చూసి టూ టైమ్స్ వాష్ చేశాను కూడా ఇప్పటికీ బాగున్నాయి ఇంకా క్రిత్ అయితే ఇవి పెట్టాను లోషికి అయితే ప్యాంట్లు పెట్టాను అని చెప్పాను కదా ప్యాంట్లు కూడా చాలా చాలా బాగున్నాయి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ వస్తాయని చెప్పి తర్వాత ఓపెన్ చేసి చూపిస్తుంది ఎందుకంటే తనకు ఒక సరదా అనమాట కొత్త బట్టలు అనగానే మనం ఎలా ఎక్సైట్ అవుతామో పిల్లలైనా అంతే ఎక్సైట్ అవుతారు కదా ఇంకా ఓపెన్ చేసి చూసుకుంటుంది అవి నాకేనా ఇవి నాకేనా అని చెప్పి కాదమ్మా చెల్లికి అని చెప్పిన తర్వాత కూడా జస్ట్ అలా పెట్టుకొని ఒక సరదా అనమాట పెట్టుకొని చూసుకుంటుంది నాకేనేమో పడతాయేమో అని ట్రైల్ వేసుకుందామని చూసింది కానీ అసలు పట్టలేదు నేను ఈ ప్యాంట్స్ సెట్ను ఈ ఫ్రాక్స్ సెట్ కాంబో ఆఫర్లో తీసుకున్నాను అంటే ఒకటే మోడల్ ప్యాంట్లు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి కానీ ఇవి ఫ్రాక్స్ మాత్రం ఒకటే ప్యాటర్న్లో వచ్చాయి చాలా వరకు కలర్స్ మారాయి అంతే మోడల్ అయితే సేమ్ ఉంది కానీ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ వస్తాయని అజియో వాటిల్లో కూడా నేను షాపింగ్ చేసేదాన్ని కానీ ఫ్లిప్కార్ట్ వీటిల్లో నాకు క్వాలిటీ వైజ్ ఓకే కానీ ప్రైజెస్ కొంచెం వేరి అయినాయి మీషోలో కూడా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం ప్రైజెస్ పెంచాయి కోర్స్ క్వాలిటీ కూడా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం మంచిగానే మెయింటైన్ చేస్తున్నాయి అజియోలో కూడా ఆఫర్స్ టైంలో కొంచెం బాగుంటాయి అవి అప్పుడప్పుడు పెడుతుంటారు ఆఫర్స్ అజియోలో కూడా షాప్ చేస్తుంటాను నేను కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తాయని చెప్పి ఇవి కాంబో ఆఫర్లో పెట్టిన ప్యాంట్స్ అనమాట ఇప్పుడు తను చూపించేది క్రిస్మస్ మోడల్ ఒకటి స్నో టైప్ ఒకటి అలా రకరకాలుగా వచ్చాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్ ప్యాటర్న్స్తో చాలా బాగుంది మెటీరియల్ కూడా మెత్తగా కాటన్ పోయి రాతిపూట దోమలు మాత్రం చాలా ఉంటున్నాయండి చలికాలం అయినా సరే ముందు అసలు ప్యాంట్లు లేకపోతే బాగా పిల్లల్ని బాగా కుట్టేస్తున్నాయి అందుకని చెప్పి కంపల్సరీగా ప్యాంట్లు వేయాల్సిందే రాత్రి పూట చలి ఉన్నా లేకపోయినా మాకు మేము పడుకునే రూమ్లో ఏసీ వేసుకుంటేనే కూలింగ్ వస్తుంది ఎందుకంటే మాకు ఉన్న అన్ని రూమ్స్లో కూడా బెడ్రూమ్లోనే కొంచెం వెలుతురు గాలి అనేది తక్కువగా వస్తుంది అందుకని ఈ రూమ్ అనేది కొంచెం వామ్గానే ఉంటుంది మిగతా రూమ్స్తో పోలిస్తే యూనిఫామ్ కూడా తీయకుండా అవి చూసి మురిసిపోయి అప్పుడే ట్రైల్ కూడా వేసేసుకుంటుంది యూనిఫామ్ కూడా తీయలేదు వాటి మీద వేసేసుకుంటుంది అంత ఎక్సైటింగ్ ఉంటుంది అనమాట కొత్త బట్టలు అంటే పిల్లలకైనా సరే మనకైనా సరే అంతే కదా ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తను లంచ్ తినకూడదు అనమాట ఎందుకంటే బయటికి వెళ్తున్నాం కదా ఇంకా కృతి పడుకుంది ఎప్పుడు లెగిస్తే అప్పుడు రెడీ చేసేసి ఇంకెళ్ళిపోవడమే తను ట్వెల్వ్ ఫిఫ్టీన్కే వచ్చేసింది వాళ్ళ లంచ్ బ్రేక్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కే మేము వన్ ఓ క్లాక్కి కానీ వన్ థర్టీకి కానీ బయలుదేరదాం అనుకున్నాం సో విజయవాడలో కొంచెం దూరంగా మాకు అవర్ ప్లేస్ అని చెప్పి ఒక మంచి రెస్టారెంట్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూశాను కానీ చాలా చాలా బాగుంది ఎందుకంటే చుట్టూరా పంట పొలాలు ఈ రెస్టారెంట్ చుట్టూరా బయట పార్కింగ్ చుట్టూ కానీ లోపల కానీ అంత గ్రీనరీ మెయింటైన్ చేశారంటే చాలా చాలా బాగుంది నేనైతే ఎప్పుడు చూడలేదు నేను ఇక్కడ బిర్యానీ తిన్నాను ఇంటికి మాలుగా పార్సల్ తెప్పించుకొని కానీ విజిట్ అయితే ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను జారుడు బండ కానీ లేకపోతే అక్కడ మకావో బర్డ్స్ ఉన్నాయి అటువైపు నేను అస్సలు మర్చిపోయాను దాన్ని కవర్ చేయటం అవి అరుస్తుంటే ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఎంత గట్టిగా అరుస్తున్నా నేను కవర్ చేయలేకపోయాను కానీ ఇటువైపు ఎక్కువ టైం స్పెండ్ చేశాను పిల్లలు ఆడుతున్నారు కదా పడిపోతారేమో అని చెప్పి ఇక్కడే నిల్చున్నాను కానీ అటువైపు వెళ్ళలేదు ఇంక తర్వాత నేను మర్చిపోయాను అసలు షూట్ కూడా చేయలేదు ఇక్కడ కాసేపు ఆడుకున్నారు ఫుడ్ కూడా అవసరం లేదు పిల్లలకి గేమ్స్ ఉంటాయి నాకు తెలిసి ఇంకా అక్కడే ఆడతా కూర్చుని టైం సగం అక్కడే తినేశారు లోషి ఇంతవరకు ఇంత పెద్ద బండ ఎప్పుడు ఎక్కలేదు ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళ స్కూల్లో అయినా సరే ఎక్కడైనా పార్కు వెళ్ళినా చిన్న చిన్నవి ఉంటాయి కానీ జారుడుబండ ఇలా అంత పెద్దవి లేవు కానీ అక్కడ నుంచో డ్యాన్స్ లేస్తుంది అసలు అక్కడైనా జారితే పడుతుంది నేనేమో టెన్షన్ ఇక్కడే నుంచోని వస్తానంటే దగ్గరికి రావద్దంటుంది ఇంకా హనీ వెళ్ళి తిను నేను ఫస్ట్ ట్యూషన్ చెప్పిన అమ్మాయి అనమాట తను వెళ్ళి తిట్టడానికి నేను చూసుకుంటాను అని చెప్పి పైకెక్కేసింది ఇంకా ఇంకా అలా జారుకుంటూ కాసేపు ఆడారనమాట ఇంకా ఎంత పిలుస్తున్నా రావట్లేదు వెళ్దాం వెళ్దాం అంటే అలా ఆడుతూ ఆడుతూ టైం వన్ థర్టీ అయిపోయింది అప్పటికే ఇంకా ఆకలి వేస్తుంది కదా అని ఫస్ట్ వెళ్ళిపోయి కేక్ కటింగ్ చేయించాం ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ ఇచ్చారు ఓపెన్ ప్లేస్లో కూర్చొని తినడానికి ఉంది ఇంక ఇలా లోపల కూర్చొని తినడానికి ఉంది మేము లోపల ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే కొంచెం కేక్ కటింగ్ చేయించేటప్పుడు అలా ఇచ్చినా కొంచెం నవ్వుకుంటూ మాట్లాడుకున్నా వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని చెప్పేసి మేము లోపల ప్రిఫర్ చేసాము మేము కేక్ కటింగ్ ముందే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాం ఎందుకంటే ఈ కేక్ కటింగ్ అయిపోయి ఇదంతా అయ్యే లోపు ఆర్డర్స్ వచ్చేస్తే అప్పుడు మేము ప్రశాంతంగా తినొచ్చు ఇక్కడ లో ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా ఆడుకుంటుంది ఎందుకంటే ఇంకా హాలిడే వచ్చినా సరిపోతే ఇంకేదైనా చేస్తే కూడా పిల్లలందరూ మా ఇంటికే వస్తారనమాట ఎక్కువ ఎందుకంటే నాకే ఇష్టం పిల్లలందరూ వచ్చి అలా ఆడుకుంటూ ఉంటే టీవీ ఫోన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది పాపం పిల్లలకు కూడా రిలాక్స్ అవుతున్నట్టు ఉంటుంది అందుకని సండే అయితే చాలు ఇంకా నేనే అందరినీ పిలుస్తాను దా ఆడుకుందాం దా అని చెప్పేసి టెన్ ఓ క్లాక్ వచ్చేస్తారనమాట ఇంకా కృతి చాలా వరకు కలిసిపోయింది అక్కడే తినిపించేశాను ఇబ్బంది అయితే ఎక్కువ పెట్టలేదు ఎంతసేపు ఆడుకున్న కృతికి అసలు అలుపు రాదు సొలుపు రాదు శుభ్రంగా ఆడుకుంటూనే ఉంటుంది మ్యాగీని ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత చాలాసేపు బయట తిప్పాను వాకింగ్కి తీసుకెళ్ళాను అలా ప్యాంపర్ చేస్తే కానీ అలాగా అనమాట మేము అప్పటికి త్రీ అవర్సే బయట ఉన్నా నేను వెళ్ళి వచ్చేసామంతే అప్పటికే పాపం అలిగి కూర్చుంది డాగ్స్ ఇది ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే వదిలి వెళ్ళలేము అలా అని వెళ్లకుండా ఉండలేము ఇదొక్కటే ఇబ్బంది డాగ్స్ ఉంటే కనుక ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేకపోతే చూసుకునే వాళ్ళు కానీ ఉంటే కనుక ప్రాబ్లం ఉండదు లక్కీగా ఏంటంటే మా ఎదురింట్లో వాళ్ళు కూడా డాగ్ లవర్స్ అనమాట ఎప్పుడైనా తప్పదు అని చెప్తే అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేటట్టు చిన్న తిరుపతి అలా వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి కొంచెం మధ్యలో ఒకటి రెండు మూడు సార్లు వచ్చి మాట్లాడిస్తూ ఉంటారు లేదంటే కుదిరితే కనుక వాళ్ళు ఫ్రీ ఉంటే వాకింగ్కి కూడా తీసుకెళ్తారు అదొక్క మంచి రిలీఫ్ నాకు అంటే ఓకే బాగానే ఉంటుంది అంటే వాళ్ళకి బాగా అలవాట్లేండి మా డాగ్ అందుకని కొంచెం బాగానే టేక్ కేర్ చేస్తారు అదొక్కటి నాకు రిలీఫ్ అనమాట ఈ విషయంలో తనకి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పాను కదా వద్దంటే వాటర్లో ఆడుతూనే ఉంటుంది తడుస్తూనే ఉంటుంది ప్లస్ చలికాలం కదా తొందరగా జుట్టు ఆడుతుంది ఇంకా వాటర్ అలాగే బాడీ మీద ఉండిపోయి తనకి ఇన్ఫెక్షన్ లాగా వస్తూ ఉంటాయి అనమాట ఫ్రీక్వెంట్గా ఈసారి నుంచి మాత్రం డోర్ వేసేసేయాలి వాటర్లోకి రానికుండా ఎందుకంటే పెద్ద ఇన్ఫెక్షన్ అవుతుంది ఇబ్బంది పడుతుంది అనమాట చూసారా హెయిర్ అసలు ఎంత ఊడిపోతుందో ఇక్కడ నేను దూతున్నాను కాబట్టి ఈ మాత్రం కనిపిస్తుంది ఇంట్లో అయితే కనుక నాకు ఊడడానికే గంట టైం తీసుకుంటుంది ఎంత ఊడ్చినా సరే మళ్ళీ మళ్ళీ వస్తుంది అందుకని ఇంక బయట కూర్చోపెట్టి మొత్తం హెయిర్ అంతా తీసాను అంటే కొంతలో కొంత తగ్గుతుంది ఇలా దువ్వటం వల్ల రెగ్యులర్గా చేస్తూ ఉంటే కూడా కోట్ అనేది కొంచెం హెల్తీగా ఉంటుంది ఇది అనమాట ఇప్పటికీ ఇంకొంచెం కేరింగ్ అయితే అవసరము ఎందుకంటే ఈ మధ్య కొంచెం మాలు వేసుకున్న దగ్గర నుంచి కొంచెం నాన్ వెజ్ తగ్గించాను ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి లేకపోతే బయట ఆల్రెడీ పెట్టించేస్తాను కానీ ఇంట్లోకి మాత్రం నాన్ వెజ్ తీసుకురానివ్వట్లేదు ఇది ఒక్కటే ఇంకా డాక్టర్స్ని అడగాలన్నమాట ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకేదైనా రాయల్ కెనైన్ కానీ లేకపోతే ఇంకేదైనా బ్రాండెడ్ ఫుడ్స్ వైపు వెళ్ళటం ఏంటి అనేది చూడాలి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్